పెద్ద ఎత్తున కక్ష సాధింపులు, ఎక్కడ చూసినా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి అందకుండానే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దివాలా తీపీయడం ఈ రాష్ట్రాన్ని, ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఇటు అనేక కారణాల చేత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి నేపథ్యంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొందినటువంటి కుట్రలో భారతీయ జనతా పార్టీని బదనాం చేసేటటువంటి అనేక ప్రచారాలు నిర్వహించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అతి స్వల్ప ఓట్లతో మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో అనేక హామీలని, వాళ్ళు 6 గ్యారంటీలు అంటున్నారు, 6 గ్యారంటీలలో అనేకమైన ఉన్నాయి. మళ్ళీ వాటిలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చూస్తే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు పైన ఆకర్షణ కోసమే 6 గ్యారంటీలు, దాని లోపల వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పటికీ ఆ హామీలకు వాళ్ళు 100 రోజుల సమయాన్ని మరి అడిగిన సందర్భంగా కొంతకాలం వేచి చూడాలనేటటువంటి ఆలోచనతో వాళ్ళు కొన్నిట్లో మోసం చేస్తున్నా వేచి చూడడమే కరెక్ట్. కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం, ఎందుకంటే అన్ని రకాలుగా వాళ్ళకు కూడా తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది అధికారంలోకి రాకముందు. కానీ ఇవాళ ఏది మాట్లాడాలన్నా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పుల్లో ఉందని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదేదో కొత్తగా ఈ రోజే తెలిసినట్టుగా ప్రజలకు ఏదో మళ్ళీ దాని గురించి ఒక బౌ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మేము ఆలస్యమవుతుంది అయ్యో అనేటటువంటి ఒక సానుభూతిని పొందాలి, ఏదో ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఏమీ లేవు అనేటటువంటి ఒక ప్రయత్నాన్ని చేసి దాని నుంచి ప్రజల నుంచి మళ్ళీ కొంత సమయాన్ని కోరేటటువంటి ఒక వాళ్ళ యొక్క ఆలోచన దాంట్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా వాళ్ళు కొత్తగా ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు మొన్నటిదాకా 100 రోజులు అన్నోళ్ళు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి ఎలక్షన్లు, ఇప్పుడు యాక్చువల్ గా సర్పంచ్ ఎలక్షన్లు జరగాల, వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లు జరపలేదు. సర్పంచ్ ఎలక్షన్లకు స్పెషల్ ఆఫీసర్లను పెట్టిండు, మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున గెలిచినటువంటి మనం చెప్పుకున్నప్పుడు మరి ఎందుకు ఎంబడే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు? సర్పంచులకంతా కూడా పెద్ద ఎత్తున సర్పంచులు అనేక వర్కులు చేపించి ఎంతో మంది సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసినటువంటి సర్పంచులు ఎంతో మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఇప్పుడు వారు పదవి కాలం ముగిసిపోయింది, వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున గ్రామాల లోపల పనులు చేయించినటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకందరికీ కూడా పనులు చేయించిన సర్పంచులకు మరి బిల్లులు ఇవ్వకుండా, మరి వాళ్ళు చేసిన పనులకు ఎలాంటి ఇది కాకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడి ఏమవుతుందో అనేటటువంటి పరిస్థితితో ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళకందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి పనులకన్నిటికీ కూడా మరి ఎంబడే చేసిన పనులన్నీ గుర్తించి మరి పనులు చేసిన వాటికి అన్నిటికీ కూడా బిల్లులు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. సర్పంచులను ఈరోజు పదవి దిగిపోయిందని చెప్పేసి వాళ్ళ బిల్లులు చెల్లించకుండా వాళ్ళను మళ్ళీ ఆందోళనతో వాళ్ళు మానసికంగా కుమ్మిపోయిన పరిస్థితి తీసుకురావద్ది. ప్రభుత్వం ఎంబడే వాళ్ళ పనులు చేసినటువంటి బిల్లులు చెల్లింపులు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాం. మరి ఎన్నికలు ఒక పక్క గెలుస్తామనే ధీమా ఉంటే సర్పంచ్ ఎన్నికలు మరి ఇప్పుడు పెట్టలేదు, దాంతోనే వాళ్ళకి అర్థమవుతా ఉంది ఎన్నికలు మనం వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే గెలిచామనేటటువంటి విషయం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలలో ఏం చెప్తా ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 6 గ్యారంటీలు మేము అమలు చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ నే గెలిపియాలి, కాంగ్రెస్ గెలిపిస్తేనే మీకు ఈ 6 గ్యారంటీలు అమలైతే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అడుగుతా ఉన్నా, పార్లమెంటు ఎన్నికలకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు ఏమి సంబంధము? మీకు ఓటేసి గెలిపిస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నటువంటి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తేనే ఇవి వస్తాయని చెప్తున్నారంటే మీ యొక్క ఉద్దేశము ఇక్కడనే చాలా స్పష్టంగా అర్థమైంది, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యిండ్రు అని.
ఇంకా చెప్తా ఉన్నారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఇక్కడ కనుక 17 సీట్లు గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నారు. అయ్యా బాబు, మీరు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు? మీకు వచ్చే 17 సీట్లతో ఈ కేంద్రంలో మీరు అధికారంలోకి వస్తారా అని చెప్పి అందరూ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ గా మీరు అనౌన్స్ చేస్తారా అని చెప్పి నేను ఫస్ట్ అడుగుతా ఉన్నా. ఇది కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి, రాహుల్ గాంధీ గారికి పాపం ఖుషి చేయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప దీంట్లో వాస్తవం లేదన్న సంగతి ఇక్కడ ఉన్న ప్రతి నాయకునికి తెలుసని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలేమంత అమాయకులు కాదు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్లీ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారనేటటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలుసని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. మీరు మాయమాటలు చెప్పి ఈరోజు మేము విభజన చట్టంలో విభజన చట్టాన్ని అమలు చేయాలంటే మేము రావాలి అనేటటువంటి మాట కూడా ఎంత అబద్ధమో, ఎందుకు ఇంకా ప్రజల్ని ఆ విధంగా మోసం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజల్ని మోసగించడం మానేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. కేసీఆర్ లాగానే మీరు కూడా వ్యవహరిస్తా ఉన్నారు, మీకు కేసీఆర్ కి పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు. మళ్ళీ మీరంతా కూడా అదే కేసీఆర్ తోవలోనే నడుస్తా ఉన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడం మానేయండి. తెలంగాణలో పార్లమెంటు స్థానాలు అత్యధికంగా గెలిస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుంది, భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపిస్తామనేటటువంటి ఒక ఆలోచనతో ఇలా తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణలో పార్లమెంటు సీట్లు పెద్ద ఎత్తున గెలిస్తేనే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. మీరే స్పష్టంగా చెప్తున్నారు తెలంగాణలో అన్ని అప్పుల పాలు చేసిండు, ఏమీ లేదు కదనా ఖాళీ అని. నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం చేయాలని చెప్పి కోరి వచ్చినారు. వీటికి వచ్చినాక మళ్ళా ప్లేట్ తిప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఒక గౌరవాన్ని ప్రధానమంత్రికి గౌరవించడం నేర్చుకోండి. ఇంతకుముందు మీరు చెప్పిండు కేసీఆర్ కి, మీరు కూడా ప్రధానమంత్రిని గౌరవించడం నేర్చుకోండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే. తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా ప్రజలకు అన్ని రకాలుగా అభివృద్ధి అన్ని రంగాల్లో కావాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం ఇక్కడ అందాల్సిందే. ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందాలంటే ఇక్కడ పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలకు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలను